Hi people, namaste. Hope you are doing great. Welcome to my vlogs. Myself Srikanth Kazluri. Nin UK la Aberdeen lo untanu. Ee vlog lo nin cover cheyabo topic India nunchi vachetappudu manam em things techukovali. Clothes gurinchi and inka food stuff and inka basic necessary things, electrical things. So ee video lo mottham the detail discuss chestanu. So let's watch it. First మనం క్లాతింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ అబెటిన్లో టెంపరేచర్స్ అనేవి చాలా కూల్గా ఉంటాయి మేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది 3 degrees 4 degrees ఉంటుంది నేను చాలా టైమ్స్ ఇది 0 degrees -1 కూడా చూశాను సో మీరు తెచ్చుకునేటప్పుడు వింటర్ క్యాప్ అనేది తెచ్చుకోండి మేబీ ఇది డెకాథలాన్లో దొరుకుతుంది అండ్ ఇంకా 5 to 6 pairs సాక్సెస్ తెచ్చుకోండి అండ్ ఇంకా 6 to 7 జీన్స్ తెచ్చుకోండి అండ్ జాకెట్స్ అండ్ హూడీస్ తెచ్చుకునేటప్పుడు వాటికి క్యాప్స్ ఉండేలా చూసుకోండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రైనీగా ఉంటుంది మోస్ట్ ఫ్రీక్వెంట్ అది సో మీరు వచ్చేటప్పుడు వాటికి క్యాప్స్ ఉండేలాగా అండ్ ఇంకా అది రైన్ ప్రూఫ్ ఉండేటట్టు చూసుకోండి షర్ట్స్ తెచ్చుకోండి కానీ మాక్సిమం అవైతే ప్రిఫరబుల్ కాదని చెప్తాను ఎందుకంటే షర్ట్స్ వేసుకున్నా టీ షర్ట్స్ వేసుకున్నా మనకి లోపల వెస్ట్ అనేది ఉండాలి మనకి వెస్ట్ మేబీ మింత్రా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మంచి మంచి వెస్ట్ హ్యాండ్ గ్లౌస్ తెచ్చుకోండి కంపల్సరీ -2 degrees -3 degrees టెంపరేచర్కి అవి షూటబుల్ అయ్యేలా చూసుకోండి అండ్ ఇంకా షూస్ అనేవి ఒక 2 to 3 క్యాజువల్ షూస్ తెచ్చుకోండి అంటే డైలీ వేర్ షూస్ మేబీ అవి రైన్ ప్రూఫ్ ఉండేటట్టు కూడా చూసుకోండి డెకాథ్లాన్లో మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి వింటర్ వేర్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి అవి అంటే మనం యూజువల్గా హోమ్లో యూజ్ చేయడానికి అది మనకి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మేబీ నా తెలిసి మ్యాక్సిమం డీమార్ట్లో కూడా దొరకచ్చు అండ్ ఇంకా హ్యాంగర్స్ క్లాత్స్ అంటే మనం రూమ్స్లో పెట్టుకోవడానికైనా బయట ఆరేసినప్పుడైనా హ్యాంగర్స్ అనేవి ఉండాలి అండ్ ఇంకా క్లాత్ క్లిప్స్ అనేవి ఉండాలి అండ్ ఇంకా బాటమ్ వేర్ వచ్చేసరికి షార్ట్స్ కన్నా మీరు ట్రాక్ ప్యాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ బయట ఐ మీన్ ఎలాగో కోల్డ్ ఉంటుంది కాబట్టి సో ట్రాక్ ప్యాంట్స్ మోస్ట్ ప్రిఫరబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడిసిన్స్ క్యారీ చేయండి ఇక్కడికి మెడిసిన్స్ అంటే ఐ మీన్ మీరు అపోలోకి వెళ్ళి ఐ మీన్ నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్న స్టూడెంట్ని నాకు మొత్తం కిట్ కావాలంటే వాళ్ళే ఇస్తారు ఐ మీన్ హెడేక్ కానీ స్టమక్ పెయిన్ కానీ థ్రోట్ పెయిన్ కానీ వీటన్నిటికీ హై ఫీవర్ కానీ వీటన్నిటికీ ఇస్తారు యాంటీబయాటిక్ తెచ్చుకునేలా చూసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఒక 6 to 7 months వచ్చేలాగా ఎక్స్పైరీ డేట్ అన్ని చూసి తెచ్చుకోండి ఇక్కడ మీరు మెడిసిన్స్ తీసుకోవాలంటే కొంచెం టఫ్ ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ ఉండాలి మెడిసిన్స్కి అందుకని ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం లైక్ ఇంట్లో యూజ్ చేసే ఐ మీన్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ అండ్ ఇంకా బ్రూ కాఫీ థర్మల్ ఫ్లాస్క్ ఒక కాలేజ్ బ్యాగ్ తెచ్చుకోండి ల్యాప్టాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్ కంపల్సరీ క్యారీ చేయండి నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ తెచ్చుకోండి కుక్కర్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి ఇక్కడ అయితే కుక్కర్ అది ఉండదు నార్మల్ వెజల్స్ ఉంటాయి సో కుక్కర్ కంపల్సరీ మిగతా ఏమి తేవాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడ హౌస్ ఓనర్స్ ప్రొవైడ్ చేస్తారు టెనెంట్స్కి మనకి యూజ్ అండ్ త్రూ మాస్క్స్ ఉంటాయి కదా ఐ మీన్ మెడికల్ షాప్స్లో దొరికితే ఒక 50 to 60 అవి క్యారీ చేయండి బ్యాగ్లో ఉంచుకోండి ఎందుకంటే మంచిది ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్లీ మన ఫేస్ అనేది ఆయిల్ అయిపోతుంది సో వెంట వెంటనే చేయించడానికి ఉంటుంది క్యాజువల్ థింగ్స్ వచ్చేసరికి ఐ మీన్ ఎలక్ట్రికల్ థింగ్స్ వచ్చేసరికి పవర్ బ్యాంక్స్ ఒక 20,000 mAh పవర్ బ్యాంక్స్ ఒక 2 తెచ్చుకోండి అండ్ ఇంకా ఛార్జింగ్ కేబుల్స్ 2 తెచ్చుకోండి యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోండి టైప్ జీ అది ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఫుడ్ స్టఫ్ గురించి మాట్లాడుకుందాం ఆ ఫుడ్ స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాత్స్ కన్నా అది చాలా ఇంపార్టెంట్ మేబీ 15 to 20 kgs ఫుడ్ తెచ్చుకోండి మేబీ ఇట్ సీమ్స్ ఫన్నీ బట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫుడ్ అనేది చాలా కాస్ట్లీ అండ్ ఇంకా మనకి ఏదైతే కావాలో అన్నీ ఇక్కడ దొరకవు ఐ మీన్ చిల్లీ పౌడర్ కానీ టర్మరిక్ కానీ టామరిండ్ కానీ అంటే ఐ మీన్ చింతపండు పోపులు ఐ మీన్ ఇంకా కందిపప్పు పెసరపప్పు కారప్పొడి ఐ మీన్ కారపొడి అంటే కారపొడి మినప్పొడి మీరు ఏదైతే తెచ్చుకుంటారో ఘీ కంపల్సరీ తెచ్చుకోండి అండ్ ఇంకా మీకు ఇష్టమైన పికిల్స్ తెచ్చుకోండి మేబీ తెచ్చుకుంటే ఒక 2 to 3 kgs రైస్ కూడా తెచ్చుకోండి ఇక్కడ అంటే వచ్చేటప్పుడు వెంటనే రైస్ గురించి అక్కడ ఇక్కడ తిరగాలంటే కొంచెం టఫ్ అవుతుంది సో తెచ్చుకున్నప్పుడు ఒక 2 to 3 kgs తెచ్చుకున్నారంటే తర్వాత మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మ్యాక్సిమం ఇక్కడ బాస్మతి రైస్ దొరుకుతుంది నార్మల్ మనం సోనా మసూరి ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతాయి మేబీ ఇక్కడ సమ్ సూపర్ మార్కెట్స్లో ఉంటాయి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ కూడా తెచ్చుకోండి అదే మనకి ఇండియాలో ఉంటాయి కదా 5 rupees ప్యాకెట్స్ సో ఆ 5 rupees ప్యాకెట్స్ అనేవి మేబీ 50 or 60 తెచ్చుకోండి మీ కన్వీనియంట్గా సో మేబీ ఇక్కడ మనం కర్రీస్ చేసేటప్పుడు మోస్ట్లీ వాడతాం అవి అప్పుడు ఇండియన్ మసాలాస్ అనేది తెచ్చుకోండి ఇండియన్ మసాలాస్ అంటే ఐ మీన్ ఇంట్లో ఎలాగో చేస్తారు కదా సో అది మిక్స్ చేసి తెచ్చుకోండి What we do here is go back.